ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయంతో ప్రతి అడుగులు ముందుకు వేశాం ఇన్ఫ్యాక్ట్ వీళ్లకు పర్మనెంట్గా కూడా ఒక సొల్యూషన్ చూపించాలి వీళ్ళ జీవితాలలో పర్మనెంట్గా కూడా ఏదైనా మార్పు రావాలి అని అంటే ఈ వలసలు గుజరాత్కు పోయే పరిస్థితి ఇంకా ఇంకొక రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉండకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు సంబంధించిన ఆ మౌలిక సదుపాయాలు ఇక్కడే మనం క్రియేట్ చేయగలిగితే మన రాష్ట్రంలోనే క్రియేట్ చేయగలిగితే అక్కడికి పోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా అని చెప్పి పర్మనెంట్గా వీళ్ళ కోసం ఆలోచన చేసి వీళ్ళకు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో రమణన్న మత్స్యకార మంత్రిగా ఆ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వర్కౌట్ చేసి ఇన్ఫ్యాక్ట్ నేరుడు టూ ఒక పది రోజుల కిందట వారం కిందట్లో దీనికి క్లియరెన్స్లు కూడా ఇచ్చాం దాదాపుగా షిప్పింగ్ హార్బర్లు మేజర్ షిప్పింగ్ హార్బర్లు ఇంచుమించుగా దాదాపు ఒక్కొక్క షిప్పింగ్ హార్బర్ దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి మేజర్ షిప్పింగ్ హార్బర్లు దాదాపుగా ఎనిమిది మేజర్ షిప్పింగ్ హార్బర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాం శ్రీకాకుళం జిల్లాలో బూడగొట్లపాలెంలోను విశాఖపట్నం జిల్లాలో పూడిమడకలోను తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడలోను పశ్చిమ గోదావరి జిల్లాలో తిప్పలోను కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోను గుంటూరు జిల్లాలో నిజాంపట్నంలోను ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలోను నెల్లూరు జిల్లాలో జూవలదెన్నెలోను ఈ ఎనిమిది ఒకటి ఫిష్ ల్యాండింగ్ కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్ళపేట దగ్గర ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఈ తొమ్మిది దాదాపుగా ఖర్చు మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్తే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం ఇన్ని చర్యల వల్ల ప్రతి మత్స్యకార సోదరుడికి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఇంకా దేవుడి దయతో వీళ్ళకి ఇంకా మంచి చేసే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఇంకా దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలి అని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను నిజంగా కరోనాతో ఇంత కష్ట సమయంలో కూడా మనకున్న కష్టం కన్నా కూడా ఆ మత్స్యకార కుటుంబాలలో వాళ్ళకున్న కష్టాలు ఇంకా మన కష్టాల కన్నా ఎక్కువగా ఉన్నాయి అని భావించి ఖచ్చితంగా వాళ్లకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో కరోనా కష్టాలు ఎన్నున్నా కూడా ఈ మత్స్యకార భ భరోసా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టూ ఉన్నాం గతంలో అయితే నాకు బాగా గుర్తుంది నేను పాదయాత్ర చేస్తూ ఉన్న రోజుల్లో చాలీ చాలని విధంగా నాలుగు వేలు రూపాయలు ఇచ్చేవాళ్ళు వేట నిషేధ సమయంలో అది కూడా అందరికీ ఇచ్చేవాళ్ళు కూడా కాదు అటువంటి పరిస్థితి ప్రతి అడుగులోనూ కూడా మత్స్యకార జీవితాలలో వెలుగులు కనపడని పరిస్థితే గమనించారు ఆ పరిస్థితి నుంచి నిజంగా కూడా నా మత్స్యకార సోదరులకు మంచి జరగాలి ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళ బ్రతుకులు మారాలి అని తలచి నవంబర్లో మత్స్యకార దినోత్సవం రోజున మొట్టమొదటగా మత్స్యకార భరోసా కార్యక్రమానికి నేడు సంవత్సరం శ్రీకారం చుట్టాం నవంబర్లో మత్స్యకార దినోత్సవం నాడున ఆ రోజు మమ్ముడివరంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆ కార్యక్రమానికి పోయినప్పుడు నాకు బాగా గుర్తుంది అప్పట్లో నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఇదే కాన్స్టెన్సీ నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు మమ్మడివరం కాన్స్టిటెన్సీ నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు జిఎస్పిసి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు రెండు వేల పన్నెండులో జరిపిన పైప్లైన్ రన్నింగ్ వల్ల డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల అరవై ఎనిమిది గ్రామాలలో దాదాపుగా పదహైదు వేల పైచులకు మత్స్యకార కుటుంబాలకు పదమూడు నెలల పాటు డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కోల్పోయినందువల్ల నష్టం జరిగితే కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి ఈరోయిటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి నా పాదయాత్రలో చెప్పిన అదే మాటలు మత్స్యకార దినోత్సవం నాడున ముమ్మడివరంలోనే అదే ప్రోగ్రాం పెట్టి అప్పటికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు కూడా రాల ఆ రోజు ప్రతి అంశం కూడా మత్స్యకారు సోదరులకు ఏదైతే జరగాలనో అది ఖచ్చితంగా జరిగించాలి అనే ఉద్దేశంతోనే పట్టుదలగానే అడుగులు ముందుకు వేసాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని కరోనా కష్టాలు ఉన్నా కూడా ఈరోజు మేలోనే మే ఆరో తారీఖునే ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో వాళ్ళు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ మే ఆరో తారీఖునే ఈ రోజున ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి కూడా దాదాపుగా లక్షా తొమ్మిది వేల కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికీ కూడా పదివేల రూపాయలు వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళిపోయే విధంగా ఈరోజు శ్రీకారం చుట్టూ ఉన్నాం ఇది రెండవసారి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదొకటే కాకుండా నేరడు సంవత్సరమే అంతవరకు డీజిల్ బిల్లులు కూడా నేను పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా నాకు చెప్పేవాళ్ళు అన్న డీజిల్ పట్టేటప్పుడేమో డీజిల్ సబ్సిడీ ఇస్తామని చెప్తారు ఆ తర్వాత డీజిల్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు అసలు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా జరిగేదన్నా అని చెప్పి కూడా ఆ సబ్సిడీ కూడా ఏదైతే ఇచ్చేదో లీటర్కు ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో మనం అధికారం లేక వచ్చిన తర్వాత దేవుడు దయతో మీ అందరి దేవెళ్ళతో ఏ ఏ మాట అయితే ఆ రోజు మీరు చెప్పారో ఆ మాటను గుర్తుపెట్టుకొని వెంటనే ఆరు రూపాయల సబ్సిడీని యాభై శాతం పెంచి తొమ్మిది రూపాయలు చేయడమే కాకుండా డీజిల్ పట్టుకునేటప్పుడే దాదాపుగా డెడికేటెడ్ బంక్స్ ఆరు మత్స్యకార శాఖ బంకులకు మరో అరవై ఎనిమిది ప్రైవేట్ బంకుల్లోనూ ఏ పూర్తిగా డీజిల్ పట్టుకునేటప్పుడే ఆ సబ్సిడీ డీ రేటు తగ్గించేసి మత్స్యకారుల సోదరులకు ఇచ్చేటట్టుగా కూడా అరేంజ్మెంట్స్ చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా దాదాపుగా మెకనైజ్డ్ బోటుకు నెలకు మూడు వేల లీటర్లు మోటరైజ్డ్ బోటుకు నెలకు దాదాపుగా మూడు వందల లీటర్లు ఇవ్వడమే కాకుండా కొత్త రిజిస్ట్రేషన్స్ను కూడా మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీ వచ్చేట్టుగా కూడా చేయ చేయగలిగా చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా